అధికార ప్రతినిధి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ 2009 నుంచి జరిగిన తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి లేకుంటే హైదరాబాద్ గల్లీలో కానివ్వండి మిలియన్ మార్చు సాగరం మరియు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యార్థి ఉద్యమం ఎలాగైతే ఒక ప్రజాస్వామిక పోరాటంగా గల్లీలోకి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని చేశారు కానీ ఈ తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కడానికి చాలా పోలీస్ అధికారులు ఎన్నో కాన్స్పిరసీలు చేసి మరి విద్యార్థి నేతల మీద అక్రమ కేసులు పెట్టి బాజాప్తు తెలంగాణ విద్యార్థుల వీపుల మీద దాడులు చేసి తెలంగాణ విద్యార్థినిల మీద దుర్భాషలాడి వాళ్ళని ఇష్టమున్నట్టు మ్యాన్ హ్యాండిల్ చేయడం అంతే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో బయట కూడా తెలంగాణ జర్నలిస్టుల మీద దాడి చేశారు కానీ ఇలాంటి అధికారులనే రేపు మరి తెరాస ప్రభుత్వం ఏదైతే ఇక్కడ ఫామ్ చేస్తున్నారో వాళ్ళు ఈ అధికారులకు ఇక్కడ అథారిటీస్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దీన్ని తెలంగాణ విద్యార్థి లోకంగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే వీళ్ళందరూ అక్కడ చెర్నపల్లి చెంచల్గూడ జైళ్ళల్లో లేకుంటే బయట కానివ్వండి ఎలాగైతే ఒక హిట్లర్ లాంటి పాలన చేసిరో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో అలాంటి వ్యక్తులను మళ్ళీ తెరాస ప్రభుత్వంలో వాళ్ళు ఇలాంటి అధికారం వాళ్ళకి ఇస్తే తెలంగాణ విద్యార్థులుగా మేము ఎట్టి పరిస్థితుల్లో సహించబోము దయచేసి తెరాస ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఎలా అయితే వాగ్దానాలు చేసిరో తెలంగాణ ఉద్యమంలో మరి అలాంటి ఒక పాలన ఒక పునర్నిర్మాణం జరగాలంటే వీళ్ళు ఎవరైతే విషపూరిత వాతావరణాన్ని ఇక్కడ ఒక అప్రజాస్వామిక పాలనను ఇక్కడ పోలీసులు చేసిరో వాళ్ళని అంచివేయాలంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ పోస్టింగ్ ఇక్కడి నుంచి పంపించేసేయాలి అంతేకాకుండా రీపోస్టింగ్లో భాగంగా 2 సంవత్సరాల తర్వాత ఏదైతే ఇక్కడ హైదరాబాద్ నగరంలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్న తెలంగాణ ఇన్స్పెక్టర్లను మార్చివేసి ఇక్కడ చాలా పోలీస్ స్టేషన్లలో ఆంధ్ర ఇన్స్పెక్టర్లను పెట్టడం జరిగింది వాళ్ళు కూడా ఇక్కడ తెలంగాణ ప్రజల మీద వాళ్ళు చాలా డిక్టేటర్షిప్ లాంటిది ఇక్కడ చేస్తున్నారు తక్షణమే ఒక మళ్ళీ ఒకసారి రీషఫ్లింగ్ కమిటీ ఒకటి పెట్టి వాళ్ళని కూడా ఇక్కడి నుంచి పంపించి వేయాల్సిందిగా అంతేకాకుండా ఎలాంటి ఆప్షన్స్ కూడా వాళ్ళకి ఇక్కడ ఉండదు పోలీస్ పాలన ఇక్కడ తప్పనిసరిగా ఎందుకంటే గవర్నర్ రూల్ చూస్తున్నాం మేము 10 సంవత్సరాల గవర్నర్ రూల్ ఉంది కాబట్టి హైదరాబాద్ని పోలీసులు ఒక కబ్జాలో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు మేము కోరేది ఒకటే తెరాస ప్రభుత్వంలో ఒక సుపరిపాలన కావాలంటే తెలంగాణ ప్రజలకు ఒక పీపుల్స్ డెమోక్రసీ ఇక్కడ కావాలంటే మాత్రం పోలీస్ రూల్ అనేది మాత్రం తప్పకుండా అంచివేయాలి తెలంగాణకు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ కావాలి అట్లాంటి పోలీసుల అధికారులనే మాత్రం వాళ్లకు పగ్గాలప్ప చెప్పాలని కోరుతున్నాను.